అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలోని జలాల్లో డాల్ఫిన్లను వేధించిన 33 మందిపై చట్టపరమైన చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. సాధారణ పెట్రోలింగ్ లో భాగంగా డ్రోన్ తో ఏరియల్ సర్వే నిర్వహించిన అధికారులకు పర్యాటకులు డాల్ఫిన్ల వైపు ఈత కొట్టడం కనిపించింది. వారిని హెచ్చరించినప్పటికీ వినకపోవడంతో ఒడ్డుకు చేరుకున్న తర్వాత అదుపులోకి తీసుకున్నారు. 2021 నుంచి అమలులోకి వచ్చిన చట్టం ప్రకారం హవాయి సమీపంలోని సముద్ర జలాల్లో డాల్ఫిన్లకు 45 మీటర్ల కన్నా తక్కువ దూరంలో ఈత కొట్టడం నేరం. చాలా మంది పర్యాటకులు డాల్ఫిన్లకు సమీపంలో ఈత కొడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారు.